కుక్కల దాడిలో కన్ను మూసిన చిన్నారి సాత్వికకు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాజం ప్రభుత్వ ఆసుపత్రిలో కాసేపట్లో సాత్వికకు పోస్ట్ మార్టం చేయనున్నారు. ఇదిలా ఉంటే సాత్విక మృతిపై ప్రభుత్వం మున్సిపల్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముమ్మాటికి ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని స్థానిక రాజకీయ నేతలు అంటున్నారు. తమ ప్రాంతంలో కుక్కల బిడద బాగా ఉందని కలెక్టర్ నుంచి మున్సిపల్ కమిషనర్ వరకు అందరికీ ఫిర్యాదు చేశామని అంటున్నారు. కానీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదని వాపోతున్నారు. ముందుగానే చర్యలు తీసుకుని ఉంటే పాప చనిపోయి ఉండేది కాదని స్థానిక విపక్ష నేతలు అంటున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈ రోజు మనం జీసగడ మండలం మెట్టవలసి ప్రాంతంలో మనం చూస్తున్నాం. ఒక 16 నెలల పసిబిడ్డని కుక్కలు కర్కశంగా లోపలికి తీసుకెళ్లి పొలాల్లోకి తీసుకెళ్లి చంపేసిన ఘటనలో ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఎంతసేపు వాళ్ళ ఓట్ల రాజకీయాలకే పరిమితం అవుతున్నారు. తప్పితే ఇంత సెన్సిటివ్ ఇష్యూ జరిగినా సరే ఇంతవరకు ఎవరు కళ్ళు తెరకపోవడం మన దురదృష్టకరం. పక్క రాష్ట్రాల్లో ఇదే ఘటన జరిగితే పెద్ద ఎత్తున మండిపడినటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేలు మంత్రులు స్పందించినటువంటి పరిస్థితి, కనీసం అంబులెన్స్ కూడా లేనటువంటి సిచ్యువేషన్లో అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్ అరేంజ్ చేసినటువంటి సిచ్యువేషన్, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు ఎటు వెళ్తుంది ప్రభుత్వం అంటే? ఇక్కడ ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, మీరు చూసినట్లయితే కుక్కలకు వ్యాక్సిన్ ఎలానో వేయాలి, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి 151 మంది ఎమ్మెల్యేలు కూడా ముందు వ్యాక్సిన్ వేయాలి. వాళ్ళు మొత్తం ఎదురు వదలాలి ఫస్ట్. వాళ్ళు మొత్తం ఎదురు వదిలితే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సమష్టిగా పనిచేస్తుందని మేము భావిస్తున్నాం. కనీసం పాపను తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కూడా ఇవ్వలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన అయినప్పటికి కూడా ఆయన వచ్చి కూడా సందనం చేసి ఈ కుక్కలకి పిల్లలు పుట్టకుండా ఇంజెక్షన్ చేయాలని చెప్పేసి వెళ్ళిపోయారు తప్పించి ఏం కూడా చేయలేదు. ఆ రోజు ఏమైనా చేసి ఉంటే మాత్రం యాక్షన్ తీసుకుంటే ఈరోజు మాత్రం ఈ పాపకు అన్యాయం జరిగే ఉండేది కాదు. మా ఫ్యామిలీ తరపున కడుపు కొత్త మాకు ఉండేది కాదు సార్. చాలా బాధాకరం సార్ ఈ విషయం మాత్రం. మాకు ఇంతవరకు ప్రభుత్వం నుండి ఏ ఒక్క అధికారి కూడా రాలేదు సార్. మాకు ఇంతవరకు ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఎవరు కూడా, కానీ కనీసం గ్రామంలో విఆర్ఓ కూడా రాలేదు సార్. మా ఊరు ఈసారి చనిపోయిన దగ్గర నైటు 12:30 చనిపోయి, నిన్న నైట్ 8 గంటలకు చనిపోయింది సార్ పాప. ఆ టైం అప్పుడు కూడా ఎవరు సార్, మీ మీడియా ఉండి సపోర్ట్ చేస్తేనే మేము ఎంతవరకు కూడా అయ్యింది. ఎవరు కూడా రాలేదు. అయితే 12:30 అప్పుడు కూడా అంతవరకు మార్చిలో పెడతామని చెప్పి ఆ టైం అప్పుడు కూడా మన ఎస్ఐ మన జీసగడం తాల పోలీసులు కూడా ఆ టైం అప్పుడు ఎక్కడ మార్చిలో ఇబ్బంది ఉందని చెప్తే ఇక్కడ నుండి నైట్ 12:30 అంబులెన్స్ ఫెసిలిటీస్ కూడా లేకుండా ఇక్కడ బైకులతో మేము మెట్రవల్స్ గ్రామం తీసుకెళ్ళాం సార్. అక్కడ తీసుకెళ్లిన తర్వాత కూడా జరిగి ఈరోజు ఉదయం మళ్ళా మీడియా వాళ్ళు ఏదైనా సపోర్ట్ చేస్తేనే పోస్ట్ మార్టం కోసం చెయ్యండి అని మమ్మల్ని చెప్పి మాకు మోటివేట్ చేస్తేనే ఇప్పుడు మాకు ఇక్కడ తీసుకురావడం జరిగింది సార్. ఇక్కడ మార్చి